హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్గా గాయస్ అందరూ చాలా అంటే చాలా బాగున్నారని ఈ రోజు విడుదల వచ్చి అయితే మనకి అండ్ ఫైనల్ ఏ అయితే ఓబీ థర్టీ కి సంబంధించిన మనకి అండ్ హిడెన్ అప్డేట్స్ గురించి అయితే చెప్పుకుందాం అనమాట లైక్ ఏంటంటే మనకి సో ఈ అప్డేట్స్ ఈ రోజు చెప్పబోయే అప్డేట్స్ అయితే మైనర్ అప్డేట్స్ అయ్యి ఉంటాయి అనమాట అలానే ఏంటంటే సో చాలా మందికి అయితే ఉండే అప్డేట్స్ అనేవి అయితే ఎక్కువగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు అలానే ప్రతి ఒక్కరు అయితే ఎండ్ వరకు చూడండి అండ్ ఎవరికైనా అప్డేట్స్ తెలిసి ఉంటే మాత్రం కామెంట్ లో కామెంట్ అనేది అయితే తప్పకుండా చేయడం మర్చిపోద్దు అండ్ ఇప్పుడు ఏమో లేచకుండా సో డైరెక్ట్ గా టాపిక్ వెళ్ళే ముందు అయితే ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో సో ఫాస్ట్ గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పడుతున్న బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోవడం మర్చిపోద్దు అండ్ ఇప్పుడు లేచకుండా సో డైరెక్ట్ గా టాపిక్ వెళ్ళే ముందు మీ ముందు వచ్చేసి బెస్ట్ యాప్ అయిన వింజో గురించి చెప్పాలన్నమాట దీంట్లో వచ్చేసి మనకి హండ్రెడ్ ప్లస్ గేమ్స్ అనేది ఉన్నాయి లూడో కానీ ఆల్ బ్రేక్ గానీ అలానే షిప్ బాటిల్ కానీ అదే విధంగా మనకి సో చాలా గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇలాంటి గేమ్స్ అయితే ఆడి లాక్స్ లో వచ్చేసి అయితే ఇన్నవచ్చు అనమాట అలానే దీంట్లో వచ్చేసి ముందుగా ఏం చేస్తారంటే టు వింజో స్టోర్ అన్నమాట స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రీర్ జరుగుతుంది ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎంత డైమండ్స్ కావాలని చెప్పి అక్కడ సెలెక్ట్ చేసుకోవాలని అయితే సో బై మీద క్లిక్ చేయాలి ఫైనల్లీ మనకి సక్సెస్ఫుల్ గా అయితే మనకి సో ఫ్రీ డైమండ్స్ అయితే రావడం జరుగుతుంది అదే విధంగా అయితే షేర్ అండ్ గట్లా వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ అయితే పర్ రెరల్ అయితే రావడం జరుగుతుంది ఆల్రెడీ మీ నెంబర్ తో లాగా ఉంటుంది వేరే నెంబర్తో మళ్ళీ లాగిన్ అవును మళ్ళీ మీకు మనీ వస్తుంది ప్రతి అయితే సో మీ లింక్ అయితే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి ఆల్ అయితే చూసుకుంటే మనకి సో నెక్స్ట్ రాబోతున్న ఓబీ థర్టీ నైన్ అప్డేట్లో వచ్చేసి మనకైతే పెట్ట ఆప్షన్ అనేది అయితే మనం హైడ్ చేసుకోవచ్చు అనమాట లైక్ ఏంటంటే మనకి ఏదైతే మనకి మన దగ్గర అనేది అయితే ఉంటుందో ఆ అనేది అయితే మనకి ఏంటంటే మనకి సో అండ్ వచ్చేసి అండ్ కనపడుతూ అయితే చిరాకు పెట్టుకున్నా ఏంటంటే దాని స్కిల్ అనేది అయితే ఉపయోగపడుతూ బట్ మనకి పెట్ అనేది అయితే కనపడదు సో లైక్ అర్థమైంది అనుకుంటున్నా ఆ పెట్ అనేది అయితే హైడ్ చేసుకోవచ్చు అనమాట ఆ స్కిల్ అనేది అయితే మనకి వర్క్ అవుతుంది కానీ పెట్ అనేది మనకి అయితే చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని పెట్స్ వల్ల ఏంటంటే డిస్టర్బింగ్ గా ఉంటుంది అనమాట లైక్ ఏంటంటే మధ్యలోకి వచ్చి అయితే సో చాలా చిరాకు పెడుతుంటాయి లైక్ ఫాల్కన్ కానీ సో లైక్ కొన్ని కొన్ని పెట్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే మనకి సడన్ గా మధ్యలోకి రాగానే ఇనిమి వచ్చేటని చెప్పి అండ్ సో అనుకుంటాం అనమాట అందుకే ఏంటంటే ఈ ఆప్షన్ అనేది అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోండి పాటు మనకి సో బ్యాక్ ప్యాక్ కూడా మనకైతే సో దానికి సంబంధించిన సిస్టమ్ అనేది అయితే చేంజ్ చేయడం అయితే అనమాట లైక్ ఏంటంటే మనకి ఎప్పుడైతే బ్యాక్ ప్యాక్ లో వచ్చేసి మనం అయితే వెళ్తాము అక్కడ వచ్చేసి అయితే కింద మనకి సో సెట్టింగ్ సింబల్ అనేది అయితే మనకి కనిపించడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి సో బ్యాక్ ప్యాక్ అనేది అయితే మనం సో హైడ్ అనేది చేసుకోవచ్చు అలానే ఇన్ గేమ్ లో కూడా మనమైతే హైడ్ చేసుకోవచ్చు అని చెప్పైతే ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు కానీ ఇది క్లిక్ చేస్తుంటే వర్క్ అవ్వట్లేదు మేబీ అడ్వాన్స్ అవర్ లో వర్క్ అవ్వట్లేదు అని నేను అనుకుంటున్నా లైక్ గేమ్ లోకి వచ్చాకైతే సో హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది అనమాట మనకి ఏంటంటే సో బ్యాక్ ఓన్లీ మనకి బ్యాక్ ప్యాక్ అనేది అయితే కనిపించదు బట్ ఏంటంటే మనకి సో బ్యాక్ సంబంధించిన స్టోరేజ్ మాత్రం అంతా ఉంటుందన్నమాట అర్థమైంది అనుకుంటున్నా మరి లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ వన్ అనేది అయితే ఏ విధంగా చూసుకోలేదు అర్థం కావట్లేదు నాకైతే మార్తాం అండ్ ఈ ఆప్షన్ అనేది అయితే బాగుంది బట్ ఏంటంటే లిమిటెడ్ ప్లేయర్స్ యూస్ అనుకుంటున్నా సో చూద్దాం మరి ఈ ఆప్షన్ అనేది హైలైట్ అయిద్దాం మరి అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ లో చూసుకుంటే మనకి సో కొత్తగా వచ్చేసి మనకైతే ఇన్ గేమ్ లో అయితే సో చాలా సార్లు అయితే చూసే ఉంటాం లైక్ ఏంటంటే మనకి సో గ్లూ వాళ్ళకి మనం జాగ్రత్తగా జంప్ చేస్తూ ఉంటాం అనమాట లైక్ ఏంటంటే ఎవరైనా ఎనిమిది అయితే సో చుట్టూ వాళ్ళు వేసుకున్నప్పుడు కానీ లేకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సో హైట్ ప్లేసెస్ అనేవి అయితే మనకి క్లైమ్ చేయాలంటే మాత్రం మైది పైకి మనకి వెళ్ళాలనుకుంటే మాత్రం సో ఏంటంటే మనకి గ్లూ వాల్స్ అయితే మనం జంప్ అయితే పైకి మనం అయితే వెళ్తాం జరుగుతుంది అనమాట విధంగా ఏంటంటే ఈ ఓబీ థర్టీ నైన్ అప్డేట్ లో వచ్చేసి అయితే మనకి ఓన్లీ మనం సింగిల్ గ్ూ వాల్ మీదకి మాత్రమే జంప్ చేయగలమాట సెకండ్ గ్లో వాల్ మీద జంప్ చేసేసరికి అయితే సో నాట్ జంప్ అని చెప్పి మనకి ఇక్కడైతే గ్లోవాల్ మీదకి జంప్ చేయడానికి అయితే అవ్వదని చెప్పి సో డైరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఏంటే కొత్త ఆప్షన్ అనేది తవడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ లో ఏంటంటే మనకి సో మల్టిపుల్ గ్లోవాల్స్ మీద మనం జంప్ చేయలేము అనమాట ఓన్లీ సింగిల్ గ్లోవాల్ మీద మాత్రమే మనం జంప్ చేసి స్టేగా నిలబడచ్చు అండ్ ఇంకా మీదకైతే మనం సో వెళ్ళలేము సో గాయ నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకి సో ఫైనల్ అయితే లాబీలో కూడా ఏంటంటే మనకి కొత్త చేంజెస్ అనేవైతే తేవడం జరిగింది అనమాట లైక్ ఏంటంటే మనకి సో లాబీలో ఎప్పుడైతే మనం డియో కానీ స్క్వాడ్ కానీ మనం సెలెక్ట్ చేసుకుని అయితే అండ్ పెట్టుకున్నప్పుడు అయితే ఏంటంటే మనకి సో అక్కడైతే మనకి సో మైక్ సింబల్ అనేది అయితే మనకి చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట సింబల్ కాదు లైక్ ఏంటంటే దాని ఆప్షన్స్ అనేవైతే చేంజ్ చేయడం జరిగింది ఎక్కడైతే మనకి సో మైక్ సింబల్ మీద సో క్లిక్ చేసుకోండి ఏంటంటే అది ఓకే నెక్స్ట్ మనకి హెడ్ ఫోన్ సింబల్ అనేది అయితే ఉంటుంది కదా సో దీనికి సంబంధించి అయితే మనకి క్లిక్ చేయగానే మనకి సో త్రీ ఆప్షన్స్ రావడం జరుగుతుంది అనమాట ఆల్ గ్రూప్ ఆఫ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆఫ్ అంటే తెలిసిందే సో ఆఫ్ అయిపోతుంది ఇంకా చూసుకుంటే గ్రూప్ అంటే ఏంటంటే మనకి గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట లైక్ ఏంటంటే మన స్క్వాడ్ వర్క్ మాత్రమే మనకి గ్రూప్ అనమాట ఇక్కడ ఆల్ అంటే ఏంటంటే మనకి యాక్చువల్ గా ఆల్ అంటే ఏంటంటే మనకి సో బీజిఎంఐ లో కానీ ఇవన్నీ వచ్చేసి ఈ ఆప్షన్ కూడా ఆల్రెడీ ఫస్ట్ నుంచే ఉంది అనమాట లైక్ ఏంటంటే ఆల్ మీద క్లిక్ చేసుకుంటే మొత్తం యాభై మంది ప్లేయర్స్ తో అలానే హండ్రెడ్ మెంబర్స్ ప్లేయర్స్ తో వచ్చి మనం మాట్లాడొచ్చు అనమాట వాళ్ళు కూడా ఆల్లో పెట్టుకుంటే ఓకే అర్థమైంది అనుకుంటున్నాను సో ఆ విధంగా ఏంటంటే ఈ ఆప్షన్ అనేది మనకి కొత్తగా అయితే నేను అనుకుంటున్నాను బట్ అడ్వాన్స్ ఆర్వర్లు అనేది అయితే సరిగా వర్క్ అవ్వట్లేదు సో ఈ ఆప్షన్ అయితే ఏ మాత్రం అయితే ఇంకా తెలియదు అనమాట మాక్సిమం తెలిసి అయితే మాత్రం ఇదే ఆప్షన్ అనేది అయితే అయి ఉంటుంది సో చూద్దాం మరి మాక్సిమం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం నమ్మకం ఉందనమాట అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి అయితే మనకి సో క్లారిటీ వచ్చేసింది అండ్ జాసిక చూసుకుంటే మనకి సో క్రేజీ అప్డేట్ అనేది అయితే మనకి సో ప్రెజెంట్ అయితే చూసుకుంటే మనకైతే కొత్తగా రావడం జరిగింది లైక్ ఏంటంటే మనకి సో ఇన్ గేమ్ లో అయితే మనకి ఒక డివైజ్ అనేది అయితే దొరకడం జరుగుతుందనమాట అనమాట సో కొత్తగా మనకైతే సో కొన్ని కొన్ని స్కానర్స్ అని చెప్పి మనకి లైక్ ఏంటంటే మనకి జామర్స్ అని చెప్పి కొత్త కొత్త డివైజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది కానీ సో అంత పెద్ద క్లిక్ అనేది అయితే అవ్వలేదు అనమాట ఎక్కువ మంది ప్లేయర్స్ అయితే యూజ్ చేయడం గానీ ఎట్లాంటి లేదు మాక్సిమం ఎవరు మైనర్ ప్లేయర్స్ అనేది అయితే యూజ్ చేస్తున్నారు ప్రెసెంట్ ఏంటంటే మనకి సో కొత్తగా వచ్చేసి గ్లోబల్ మేకర్ అని అయితే చిన్న సో డివైజ్ అనేది అయితే సో తేవడం జరిగింది అనమాట మనకైతే మ్యాప్ లో ఎక్కడైనా దొరకచ్చు సో కలెక్ట్ చేసుకొని అయితే మనం బ్యాక్ ప్యాక్ లో పెట్టుకున్నాం అనుకోండి సెక్షన్ లో మనకైతే మనకి సో అయితే మేక్ చేస్తూ ఉంటున్నా లైక్ అయితే మనకి సో దానికి కొంత టైం అనేది అయితే ఏంటంటే మనకి అలా 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 గ్లూవల్స్ అనేవి మేక్ చేస్తూనే ఉంటుంది ఎంత వరకు మాక్సిమం మేక్ చేస్తుందో ఏంటనేది అయితే ఇంకా తెలియదు కానీ మాక్సిమం సో దీనికి సంబంధించి అయితే గ్లూవల్ మేకర్ అనేది అయితే ఒకటి వస్తుంది సో దాని వల్ల అయితే మనం సో అండ్ ఆటోమేటిక్ గా సో జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట మరి డివైజ్ వస్తే వేగర్పడి ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు అనమాట సో చూద్దాం మరి నెక్స్ట్ అప్డేట్ లో ఎలా ఉంటుంది అనేది అండ్ గైజ్ ఫైనల్లీ అయితే మనకి సో ఇంకొక క్రేజీ అప్డేట్ అయితే మనకి సో ఫ్రీ ఫైర్ లో వచ్చేసి తేవడం జరిగింది అనమాట అది కూడా ఏంటంటే మనకి ట్రైనింగ్ గ్రౌండ్స్ లో తేవడం జరిగింది ఇది ట్రైనింగ్ గ్రౌండ్స్ లో ఒక చేంజ్ కూడా మనకి అయితే లేదనుకున్నామైతే అనుకున్నాం కదా సో ఏంటిదే మనకి ఫైనల్ ఏంటంటే మనకి సో ట్రైనింగ్ గ్రౌండ్స్ లో ఎప్పుడైతే మనకి లాబీలో నిలబడతాము అక్కడ వచ్చేసి ఏంటంటే సో ఎవరీ టైమ్ అయితే మనకి సో సింగిల్ యాడమ్ అనేది అయితే కనిపించేది బట్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే టూ ఆడమ్స్ అయితే కనబడుతున్నా అనమాట సో ఈ టూ ఆడమ్స్ అనేవి అయితే ఏ విధంగా ఏంటంటే మనకి సింగిల్ యాడమ్ అనేది అయితే మనకి ఒక ఒక ఏడమ్ అనేది అయితే సో స్టేబుల్ గా నిలబడే ఉంటుంది సో ఏ మాత్రం అయితే మనకి మూమెంట్ అనేది అయితే ఉండదు సో సెకండ్ యాడమ్ ఏంటంటే మనకి ఫైర్ చేస్తూ ఉంటాం ఏంటంటే మనకి అయితే ఎంత డ్యామేజ్ టూ హండ్రెడ్ డ్యామేజ్ తగిలిందనుకోండి ఎనిమీలాగా సో ఏంటంటే నాకు అయిపోయి పడిపోయి అయితే ఇంకొక వన్ లో వచ్చేసి మళ్ళీ నిలబడతారనమాట అలానే మళ్ళీ మనం అయితే నాక్ చేసాం అనుకోండి మళ్ళీ పడిపోయి అయితే మళ్ళీ సో అయితే జరుగుతుంది అనమాట అలా ఏంటంటే రీసైకిల్ జరుగుతూ ఉంటుంది ఏంటంటే లైక్ మనకి ఒక ప్లేయర్ ని కొట్టి సో ఎక్స్పీరియన్స్ అనేది అయితే మనకి ఒక అనుభూతి అనేది అయితే ఉంటుంది సో లైక్ చాలా బాగుంటుంది నాకు తెలిసి అయితే మాత్రం ఇంకొక పేరు ఏంటంటే మనకి సో ఇంకో ఆడడం అనేది స్టేబుల్ గా నిలబడుతుంది సో పాత ఏడం లెక్కనే సో చాలా బాగుంది అనమాట ఈ ఆప్షన్ అనేది అయితే అండ్ ఇది వచ్చేసి మైనర్ డీటెయిల్స్ సో కాసేపు ఫైనల్ అయితే మనకి లాస్ట్ అప్డేట్ అనేది మనకి సో రావడం జరిగింది అనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇంకా క్రేజీగా మనకైతే సో కొత్తగా మనకి సో చాలా మందికి అయితే యూజ్ అయ్యే థింగ్ అనేది అయితే మనకి ఇదనైతే చెప్పుకోవచ్చు అనమాట ఇదేంటంటే మనకి లైక్ ఏంటంటే ఎప్పుడైతే మనం సో చాలా వరకైతే రూమ్ కార్డ్స్ అయితే ఆడుతుండం అనమాట సో చాలా ఎక్కువ లైక్ చేసేదైతే రూమ్ కార్డ్స్ ని సో ఈ రూమ్ కార్డ్స్ అయితే ఎక్కువ ఎవరైతే ఆడతారో వాళ్ళు వచ్చేసి ఏంటంటే అందరికీ తెలిసిందే సో షో ఆఫ్ చేయడానికి అయితే గన్ స్క్రీన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటారు సో ఇంక రూమ్ లోకి వెళ్ళాక అనమాట సో ఓకే రూమ్ లోకి వెళ్ళాకైతే మనకి డ్రెస్ చేంజ్ కావదు అలానే గన్ స్క్రీన్స్ చేంజ్ చేయడం కాదు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ యాడ్ చేయబర్రు మళ్ళీ యాడ్ చేయబర్రు అని చెప్పైతే అనుకోవాలన్నమాట బట్ ఇప్పుడైతే అలాంటి ఇబ్బంది అనేది మనకు ఉండదని అయితే చెప్పుకోవచ్చు లైక్ ఏంటంటే మనం ఇప్పుడైతే రూమ్లోకి అయితే వెళ్తాం రూమ్లోకి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ చేస్తుంటాం కదా సో అప్పుడు వచ్చేసి ఏంటంటే పైన వచ్చేసి రైట్ సైడ్ కార్నర్లో పైన మనకి అండ్ హోమ్ సింబల్ అనేది ఉంటుందన్నమాట హోమ్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే ఫైనల్ మనకైతే బ్యాక్ ప్యాక్ చేసుకోవచ్చు లేకపోతే మనకి క్యారెక్టర్స్ చేంజ్ చేసుకోవచ్చు అలానే మనకి ఏంటంటే సో కొత్త కొత్త డ్రెస్సెస్ అనేవి చేసుకోవచ్చు గన్ స్కిన్స్ చేంజ్ చేసుకోవచ్చు అలానే మనకి అండ్ లూట్ బాక్స్ కానీ మొత్తం అయితే మనకి ఏమేమి కావాలో మొత్తం చేసుకోవచ్చు అనమాట లైక్ మిషన్స్ ఏమన్నా చూసుకోవచ్చు మొత్తం నార్మల్ గేమ్ చేయొచ్చు అన్ని చేయొచ్చు అనమాట సో బట్ ఏంటంటే మనకి పైన అయితే మనకి రూమ్ కి సంబంధించిన ఎల్లో కలర్ సో బాక్స్ అనేది కనబడుతుంది దాని మీద క్లిక్ చేసుకుంటాం మళ్ళీ మనం అయితే రూమ్లో అయితే సో వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అనమాట దాని మీద క్లిక్ చేయగానే సో ఈ విధంగా వచ్చేసి మనకైతే కొత్త జరిగింది ఈ ఆప్షన్ అనేది అయితే నాకు తెలిసే మాత్రం మాత్రం సో చాలా చాలా నాకు నచ్చిన పర్సనల్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు మీలో ఎంతమందికి ఆప్షన్ నచ్చింది ఏంటంటే దాని గురించి జస్ట్ నాకైతే చెప్పడం మర్చిపోదు అండ్ దీని గురించి కూడా ఏమన్నా సో మీ అనుభూతి అనేది తప్పకుండా నాకు అయితే చెప్పడం మర్చిపోతున్నమాట అండ్ గైస్ క్లారిటీ కదా అని అనుకుంటున్నాను ఇంక వీటికి ఇంకో కొత్త లెక్చర్లతో సో ఫస్ట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ జైన్ గైస్